ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది కూడా నేను ముందున్నటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అప్డేట్ ఇచ్చుకుంటా వచ్చారు. అటు డిఎస్సి కావచ్చు, రెండోదిగా మీకు వాలంటీర్ల గురించి గ్రూప్ 2, ఇలా ఇక సచివాలయాల గురించి ఇవ్వలేదు. సచివాలయాల గురించి నేను ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుతుంది. సో వాటి గురించి కూడా నేను ప్రతిదీ క్షుణ్ణంగా చూస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ ఇప్పటికే మనకి రాష్ట్రంలో డిజిటల్ లైబ్రరీలు, బాగా గుర్తుపెట్టుకోండి, డిజిటల్ లైబ్రరీలు 2,000 కోట్లను ప్రభుత్వం కేటాయించి 16 లక్షలతో ఒక్కొక్క బిల్డింగు ఉపకరణాలతోనూ అక్కడ నిర్మించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవేళ నిర్మించలేదు, లైబ్రరీలు లేవనుకో, 2,000 కోట్లు మరి ప్రజాధనము అనేది ఏమైంది అన్నది ఒక క్వశ్చన్ వస్తుంది. సో అందుకనే గతంలో కూడా, గత 2 నెలల క్రితం కూడా మనకి ఆల్రెడీ మేము 3,000 డిజిటల్ లైబ్రరీలు నిర్మాణము పూర్తయ్యాయి అని కూడా చెప్పారు. సో ఇప్పుడు వాటిని, సో ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వం అయితే వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీలు అన్నారు, వైఎస్ఆర్ విలేజ్ ఉన్నటువంటి ఇవి 12,739 మొత్తం. ఈ లైబ్రరీలకు సంబంధించి ప్రస్తుతం అయితే కనుక వీటి పేరు అండి, వీటి పేరు ఖచ్చితంగా మారుతుంది. గత ప్రభుత్వం అయితే కనుక వాటి యొక్క రంగులు, జెండా రంగులు ఉన్నాయి. కానీ ఇప్పుడైతే కనుక వాటి రంగులు ఎలా మారుతాయి అంటే, మనకి ఈ పసుపు రంగు, యెల్లో కలర్ అనేది వేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అయితే కనుక ఈ డిజిటల్ లైబ్రరీలు ఒకవేళ తీయరు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పేరు రంగులు మారుతాయి కానీ నోటిఫికేషన్లో మార్పులు ఉండవు కదా. కోసం ఒకవేళ లేవు అనుకోండి, ముందు చెప్పను లేవు అని. కానీ ఇక్కడ మీకు తమిళనాడులో చూస్తే కనుక, తమిళనాడులో ప్రభుత్వం మారినా పథకాలు అవే ఉన్నాయి, గత ప్రభుత్వ పథకాలే, వాటిని పేర్లు మార్చి రంగులు మార్చి కొనసాగించారు. అలాగే ఇక్కడ కూడా నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఈయన సీనియర్, చంద్రబాబు నాయుడు గారు సీనియర్, వీరికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి దానికి ఎన్టీఆర్ విలేజ్ డిజిటల్ లైబ్రరీలు, ఎన్టీఆర్ విలేజ్ డిజిటల్ లైబ్రరీలు అనే నామకరణంతో, సో పసుపు రంగుతోనూ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. దాంట్లో ఏమాత్రం సందేహం అయితే కనుక లేదు. దీనికి క్వాలిఫికేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా నేను గతంలో కూడా చెప్పాను, దయచేసి చూడండి. కొంతమంది మనస్తాపంతో ఆ ప్రభుత్వం వస్తే ఇచ్చింది కదా, సో ఆ ప్రభుత్వమా ఈ ప్రభుత్వం అన్నదని కాదు, ఇక్కడ ఎవరన్నా ఆయా నోటిఫికేషన్స్ ఇవ్వాల్సిందే. వారు ఉన్నటువంటి రంగులు, సో అలాగే వాటిలో ఉన్నటువంటి అర్హతల విషయాలు, వీటిల్లో ఏదైనా మార్పులు ఉండొచ్చు, కానీ నోటిఫికేషన్ అయితే కనుక వస్తాయి. మీరు చదివే వారందరూ మీరు చదవండి, దయచేసి మీ యొక్క ప్రిపరేషన్ని ఎవరు కూడా ఆపకండి. ఒకవైపున డిజిటల్ లైబ్రరీ ఏమంటే, లైబ్రరీలు వేరు, డిజిటల్ లైబ్రరీలు వేరు. నేను నా దగ్గర నా మెటీరియల్లో ఉంది, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, అదేనా. సో ఆ మెటీరియల్లో మీకు చాలా స్పష్టంగా చెప్పారు. కేవలం మెటీరియల్ ఏంటి, డిజిటల్ లైబ్రరీకి సంబంధించి ఒకవేళ సిలబస్ మీకు కావాలి, సిలబస్ కూడా నేను పెడతాను కదా, అదేనా, సిలబస్ కూడా నేను మీకు చక్కగా అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకండి, ముందుగానే చెప్తున్నా, ఎవ్వరు ఇబ్బంది పడకండి, చక్కగా ప్రశాంతంగా అందరూ కూడా మీరు చదవండి. ప్రాక్టీస్ బిట్స్ అండి, ప్రాక్టీస్ బిట్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా. సో ఈరోజు గ్రూప్లో డిజిటల్ లైబ్రరీ క్లాసులు కావాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ లైబ్రరీకి సంబంధించి క్లాసులు కావాలంటే క్రింద గోల్డ్ మెంబర్ లేదా ఎగ్జామ్ లైబ్రరీ అని ఉంటుంది. సో ఎగ్జామ్ లైబ్రరీ, గోల్డ్ మెంబర్ అనేది
మీరు జాయిన్ అవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి. ఓకేనా?